జానకి, రెండు రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇల్ల. అయ్యో మనసు అరిలే అంటున్నా, పాపం అనిపిస్తోందే. అవునే, మా ఆయన కూడా అలాగే ఉన్నారు. ఊళ్ళో గొడవలన్నీ నెత్తిమీదేసుకుని తను సుఖపడ్డం లేదు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అలా అనగబ్బా, అదలా ఊర్లో వాళ్ళు గొడవ అవుతుంది. థ్యాంక్ యూ. తల మీద పెట్టుకోండి. ఓహో సారీ. రామ్ మన పెళ్లి అయిన తర్వాత తెలుసుండొచ్చు, కానీ పెళ్లికి ముందు నుంచే వాళ్ళ ఐదుగురు థిక్ ఫ్రెండ్స్. వెల్ సెడ్ అమ్మని, ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా, లేక మనకెందుకులే అని వదిలేసేవారా? అలాగే రామ్ మైథిలి విడిపోవడం మన హస్బెండ్స్ మనసుకి కష్టంగా ఉంది. ఫ్రెండ్షిప్ కరెక్ట్. మనం ఎప్పుడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడతామే తప్ప ఆడబుద్ధి ఎప్పుడు దవడం మీద కొట్టింది ఎందుకే? కళ్ళు కనబడలేదబ్బా. మన ఎక్కడ ఉన్నా బ్యూటీ పార్లర్లో అచ్చి పాడబుద్ధిలోనే. అవును పాడబుద్ధే. ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్లే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైథిలి. ఆ మైథిలి ఏదో అనుమాన పిశాచైతే ఏకంగా అందరు ఆడవాళ్ళని కలిపి ఎందుకు తిడతాం? యూ రైట్. రాము గదికి దొంగతనానికి సర్దార్జీ వచ్చాడు, ఆ సర్దార్జీని కూడా ఆడదనుకుంటే చిచి ఏంట ఇమాజినేషన్? అవునవును, మా ఆయన కూడా నాతో చెప్పారు. సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కళ్ళలో వచ్చిన పిల్ల గురించి మాట్లాడారట. రెండు కలిపి అపార్థం చేసుకుంది. మిస్ అండర్స్టాండింగ్ అని విన్నాము, కానీ ఇది మిస్ అండర్స్టాండింగ్ లా ఉంది. ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి, బాధగా ఉందా? లేదు, సంతోషంగా ఉంది ఇప్పుడే. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరబ్బా? నేనే ఆ మైథిల్ని. నానా దోసకాయలు తీసేయకూడదు, అలానే ఉంచుకోండి. రాముని పట్టి పీడిస్తున్న అనుమాన పిశాచిని నేనే. అయ్యయ్యో, నా గురించి మీరు మాట్లాడుతోంది? మేము అలా అనలేదు. సారీ, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాము. అదే పర్వాలేదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా కళ్ళు తెరిపించారుగా. నీ కళ్ళు మేము ఎక్కడ తెరిపించాము? మా కళ్ళే వీళ్ళ తరపున ఇవ్వలేదు. నాకు సహాయం చేస్తారా? చెప్పండి. రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్? ఆహా, ఇదే ఆడదానికి అందం. అవును, ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అందం కాదు, శుద్ధ వేస్ట్. భర్తతో కలిసి ఉండడమే భార్యకు అందం. హే, మా ఇంట్లో ఉగాది ఫంక్షన్ వస్తుందిగా, ఆ ఒకేషన్ లో రామ్ని మైథిలిని కలిపితే ఎలా ఉంటుంది? బెస్ట్ ఐడియా. చూసావమ్మా, నీకోసమే ఉగాది పుట్టింది. సారీ, థాంక్స్ చెప్దామని. ఓకే, వచ్చే శుక్రవారం మా ఇంట్లో ఉగాదికి ఒంటరిగా రండి. వెళ్ళేటప్పుడు రామ్ తో జంటగా వెళ్ళండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఓ, సిరామిక్ కార్డ్. అయ్యో, అమెరికా నుంచి వచ్చిందిగా, అది టెక్కు. ఏయ్, సాధారణ జాన కాదు, రాటు తేలిన జాన. దాని సెల్ ఫోన్ నా చేతిలో జారిపడిందిరా. హారం తిగితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు. ఒకటి తెలుసుకోండి, ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. ఎందుకో తెలుసా, మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు, అప్పుడు హంతకుడు ఎవరు కనిపెట్టచ్చు. వీడు చెప్పి చూస్తుంటే హత్య వీడు చేసినట్టు లేదు కదా? ఐ డోంట్ థింక్ సో. ఓ, ఇప్పుడే అనుకుంటారు. కొట్టానంటే చూడు, వజ్రాలేరా మనకు బలం. ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి, బయట ఎవరికి తెలియకూడదు. నువ్వు నేను మీరు కూడా మీరు వజ్రాల రాళ్ళ గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మ్యాగీ గురించి నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుగుతున్నాను. ఎందుకంటే గ్రానైట్ పెద్ద రాయి చిన్న లాభం, డైమండ్ చిన్న రాయి పెద్ద లాభం. మీరెప్పుడు వచ్చారు? మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు కదా. ఇది ఓ తమిళ కూడా అర్థం కాదా నీకు? భయంకర సంతోషం. ఏం చేయాలో అర్థం కాక ఉండదా? మరి ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య? ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిడని కలుపుదామని ప్రామిస్ మాడుదివి. ఎక్కడ? చేతులనే. అది కాదండి, ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే. టుడే? నువ్వు నాయరు పంతులు.
అల్లుడు ఫోన్ చేయవా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటిది, ఐదు మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు? అదే నాకు అర్థం కాలేదు. ఏం చేస్తారు, డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. ఏ నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దారి మీద ఎక్కు. ఏంట్రా వాటు, నా వైఫ్ వస్తుందిరా. ఎదుకుడా టెన్షన్ అవుతావు, ఈ రోజు ఉగాది, మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. ఏమిటి అరమోడా? అవును, అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా, ఆయన పక్కన ఉంది ఎవరు? మా మామ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో ఏం చేద్దాం, మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడీ బెంగళూరు బ్రిడ్జ్కి కింద. ఒరేయ్ వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ ఆలోచిస్తున్నారు, మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారు. పోరా. ఏంట్రా, మన వారసులు మనలాగే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ గర్ల్స్. మామగారు పంపించేసావా? ఆయన కదరా, ఆవిడ ఆవిడ ఏంట్రా? రండి లోపలికి రండి. ఏమిటి అక్కడే నిలబడ్డారు, రండి. ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వైఫ్. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్ది వల్ల లేకపోయినా గొంతుని గుర్తుపట్టలేవా? ఇప్పుడు ఇక మాట్లాడలేదు. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిత్రరా, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే. సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నాడు. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యా అదేది అంటారు. ఏదో ఒకటి అవిటోడైనా ఒకటే అంటారు కదా. అదే విధంగా దయ్యమైనా పెళ్ళామేనని అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏం అనుకున్నావు? మిస్సెస్ మైథిలి, మ్యాగీ, మరగదవల్లి, మిస్సెస్ రామ్. ఏదైనా వదిలేసేవాలి. చెప్పలేదు అని చెప్పి ఉండొచ్చు కదా ఒరిజినల్ గా నాకు. ఏంటి 5000 చూపిస్తుంది? అది వదిలేయండి. నీకెలా నీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గరే ఉందిగా. నా కాడ ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్లు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పెళ్ళాలు? నో, ఇట్స్ జస్ట్ జోక్. జోక్ అయితే నెక్స్ట్ ఏంటో చూడు. వాళ్ళిద్దరు ఒకటి పోయారు, ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న. అయ్యో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ హోగ్తీరా? అందుకే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే పోకర్లా? చచ్చిపోయింది ఎందుకు బ్రతకొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పడానికి. చూసారా ఎంత మంచిదో, ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా. రే ఆగరా, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఆ అమ్మాయి రాంబాబు గారి వైఫ్. మీరు చెప్పింది నన్ను కాదు ఇంకో అమ్మాయి. మాకు సంబంధించి మేము హత్య చేసింది నిన్నే. నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లమ్. తోస్తాను. మరి బ్రిడ్జ్ మీద నుంచి తోసింది? అది నువ్వే కదా, బ్రిడ్జ్ మించి కింద పడ్డ అదురుకి నీకు ప్రాణం వచ్చింటుంది. రే ఎంకమ్మా. అరే ఆగరా, ఏదైనా నిజమే చెప్తోంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జ్ నుంచి పడిన అదురులో ప్రాణం చేదిరిపోయి ఉంటుంది. అది అంతేరా? అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జ్ నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ, బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్, బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు, నా విజిటింగ్ కార్డు. కరెక్ట్.
ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్ లో హోల్, వాడికి తెలిసే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయరా? అన్ని రామ్ దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. నీకే వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గడి కొడుకి హార్ట్ లో హోలు, ఈ లూసు గడికి నోట్. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసే పూరికే ఉంటావా? రాయ్, నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నా? ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నావు? మీ ఐదుగురు కథల్లో బుర్ర కథలాగా పాడేసి ఐదుగురు పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ ఐదుగురు భార్యల కథ అంతా ఇక్కడ లేదు, నలుగురు భార్యలే. నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త దళ. ఎవరు? మైథిలి. నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి. వాళ్ళెవరండి? వాళ్ళ నలుగురు మా వైఫ్, మధ్య ఉన్నది నా వైఫ్. This is my wife. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసి వస్తాను. వాళ్ళతో ఎందుకు మాట్లాడడం? వాళ్ళకి తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూశాను, మొహమే చూడలేదు. బ్యూటీ పార్లర్ చూస్తే బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు. వాళ్ళకి థాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా థాంక్స్. వద్దు, మనకు థాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు వేరు భాషల్లో థాంక్స్ చెప్తారు. అది నీకు అర్థం కాదు, అందుకని నా పెళ్ళడానికి తెలుగు థాంక్స్ చెప్పాలి. రే తెలుగు తక్కువ కాడుదా, నేను వీణ్ అంటున్నాను రా. కలసు ఉంటే కలసుఖం, కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్, అది అక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. కానీ అదృష్టం పోయిందే. ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు, అవును తానే? ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. లేదు, అదేంటంటే నేనేమో తనను మరదలాని పిలవాలనుకుంటున్నాను. మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలాని పిలవాలనుకున్నది, మైథిలేని నా నోట్లో నుంచి పొరపాటున వచ్చింది, అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు. అంటే చెల్లెలా? చీచి అన్నాను. వాళ్ళిద్దరు అలా అంటారని అనుకుని ఉంటారు, అదే కాదు. వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్కా చెల్లెళ్ళ పుట్టారు. అక్కా చెల్లెళ్ళ ఆ పోడికలే లేవే. మా ఎవడు చెప్పనా? ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పానా అనుకో, ఈ అక్కా చెల్లెల మధ్య గొడవ నా వల్లనే. కాదు, హాయిగి కాదు. అంటే ఇప్పుడు అక్క అక్కడుంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం డిప్పుకుని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? అబ్బాయి ఎంతలో నేడు పాపేశాడా? చెయ్యి ఎక్కడ వేసాడో చూసంటే మర తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్, మ్యాగీతో రెండు మాటలు మాట్లాడుతున్నాను. అదిగో అక్కడ నుంచి బ్లూ సారీ కట్టుకుని ఆవిడ ఆవిడ ఎవరని అడుగుతున్నాను. అది ఏం నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడార్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు? అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ గాసిప్స్ వినడానికి హార్డ్ వర్క్ ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్ చెప్పేదావా? చెప్పాయి. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు వద్దు, అక్కడికి వద్దు.